నిన్న ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే తాము సమ్మె విరమిస్తామంటూ కూడా జేఏసీ ప్రకటించింది సార్. ఏంటి సార్ ఇప్పుడు బంతి ప్రభుత్వ కోర్టులో ఉంది, ప్రభుత్వం ఏం చేస్తే మంచిది? ప్రభుత్వము అనేక సందర్భాల్లో విజ్ఞప్తి కూడా చేసింది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే డెడ్ లైన్లు కూడా ఇచ్చి మీరు ఈ సమయం లోపల చేరండి, మేము ఏ రకమైన ఇబ్బందులు పెట్టాము అని హామీ కూడా ఇచ్చారు. అంటే ఏ రకమైన ఇబ్బందులు పెట్టామని స్పష్టమైన హామీ రాకపోయినా మీరు సమ్మెలో చేరండి అని మాత్రం వ్యాఖ్యానించారు. ఇప్పుడు కార్మిక సంఘాలు అంగీకరించాయి. దేనికి అంగీకరించాయి? లేబర్ కోర్టులో ఈ అంశము తేలుతుందని వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం. కోర్టు లేబర్ కోర్టు పైన విశ్వాసం ఉంచి సమ్మె విరమణకు అంగీకరించారు. ఇక ప్రభుత్వానికి అభ్యంతరం ఏముంటుంది? ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్పింది ఏంటి, మా కార్మికుల పైన ఎలాంటి కోపము లేదు. కార్మిక సంఘాల నేతలు కొందరు తప్పుదోవ పట్టించారు. కార్మికుల పైన మాకు ఎలాంటి కోపము లేదని రిపీటెడ్గా ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఇవాళ కార్మికులు సమ్మె విరమించి మేము వస్తామంటే అభ్యంతరం ఏంటి? ప్రభుత్వానికి కండిషన్స్ పెట్టడం ఏంటి? అంటే ఇప్పుడు వార్తల్లో వచ్చింది ఏంటంటే మమ్మల్ని అడిగి సమ్మెకపోయారా, మరి ఇప్పుడు మమ్మల్ని అడగాలి, రావటానికి మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని మాట్లాడుతున్నారు. కానీ ఇది వ్యక్తుల మధ్య పంచాయతీ కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది పర్సనల్ ప్రెస్టీజ్ ఇష్యూ కానే కాదు. ముఖ్యమంత్రి గారికి పర్సనల్ ప్రెస్టీజ్ ఇష్యూ కాదు. ముఖ్యమంత్రి గారు 50,000 మంది ఆర్టీసీ కార్మికులకు ఏం ప్రత్యర్థి కాదు కదా. ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రి. తెలంగాణలో ఇప్పటికీ కూడా అత్యంత పలుకుబడి కలిగిన రాజకీయ నాయకుడు. ప్రజలు ఓటు వేసి గెలిపించారు రెండోసారి. అందువల్ల ఏ రకంగా కూడా ప్రభుత్వం మీద కార్మికులను చేర్చుకుంటే ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్ట కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట కానీ పెరుగుతుందే తప్ప తగ్గదు. ఎందుకంటే హైకోర్టు కూడా ఒక వ్యాఖ్య చేసింది, సమ్మె ఎందుకు చేస్తారు? తమ జీవితాలు బాగా కావాలని, తమకున్న పరిస్థితుల్లో మెరుగు కావాలని సమ్మెలు చేస్తారు తప్ప ఉద్యోగాలు పోవాలని సమ్మెలు చేయరు కదా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది స్ట్రైక్ జీవితాలు మెరుగు కావాలి, కాకపోయినా కనీసం ఉన్న పరిస్థితి అయితే ఉండాలి. ఇది హైకోర్టు చెప్పినటువంటి వ్యాఖ్య. కార్మిక సంఘాల జేఏసీ కూడా ఏమంటుంది, నా సమ్మె చేసే 5వ తారీఖు ఆగస్టు 5 సమ్మె మొదలైంది, ఆగస్టు 4 నాడున్న సిచ్యువేషన్ ఉండాలి అంటుంది. ఇందులో తప్పేంటి? సో ఇప్పుడు వాళ్ళు సమ్మె విరమించుకుంటున్నారు కదా, మేము వాళ్ళని వెంబడిస్తాం, వేటాడతాం, కార్మికుల్ని అంత చూస్తాం అంటే దానికి ఇది యుద్ధక్షేత్రం కాదు కదా, ఇది కార్యక్షేత్రం కదా. ఇప్పుడు యుద్ధక్షేత్రం అంటే శత్రువులు ప్రత్యర్థులు ఉంటారు, ఒకరు ఓడిపోయి పారిపోతున్న వెంబడిస్తారు, శత్రుశేషం ఉండకూడదని అంత చూస్తారు. ఇప్పుడు ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామం జరగడం లేదు. కేసీఆర్ ఒకవైపు, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మరోవైపు, బలాబలాల ప్రదర్శన కానీ లేదా కురుక్షేత్ర సంగ్రామం కానీ లేదు, వీళ్ళిద్దరి మధ్య ఒక ఫ్యాక్షన్ ఫైట్ కానీ లేదు. ఫ్యాక్షన్ ఫైట్లో ఏం జరుగుతుంది అంటే ఇటు వాళ్ళు అటు వాళ్ళు చంపేదాకా వెనకాడం. ఒకవేళ వీడు మిస్ అయితే వాడు కొడుకొచ్చని చంపుతారు నెక్స్ట్ తరంలో. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికులకు మధ్య పోరాటం లేదు, వార్ లేదు, యుద్ధం కాదు ఇది. అందువల్ల ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ వ్యతిరేకులు కారు, కేసీఆర్ వ్యతిరేకులు అంతకంటే కారు. వాళ్ళు తమ హక్కుల కొరకు, తమ డిమాండ్ల కొరకు, ప్రయోజనాల కొరకు సమ్మె చేశారు. అవి న్యాయమని కార్మికులు అనుకోవచ్చు, న్యాయమని ప్రతిపక్షాలు భావించవచ్చు, న్యాయమని నాగేశ్వర్ లాంటి వాళ్ళు మాట్లాడవచ్చు, కా అన్యాయము ఇవి గొంతమ్మ కోరికలను ప్రభుత్వం అనొచ్చు, తప్పలేదు. ఎందుకంటే ఒక అంశం పైన ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలు ఉండటానికి అవకాశం ఉంది. 45 రోజుల పాటు తమ న్యాయమైన డిమాండ్ల కొరకు కార్మికులు సమ్మె చేశారు. ఇవి గొంతమ్మ కోరికలంటూ ప్రభుత్వము ఈల్డ్ కాలేదు. కోర్టు కొంత ఆశ కలిగించింది, కానీ కోర్టు అప్పీల్ చేసి ఊరుకుంది, కోర్టు ఆదేశం ఇవ్వలేదు. వాస్తవంగా అప్పీల్ అయితే చేసింది కోర్టు. అందువల్ల కోర్టు అప్పీళ్ళు పరిగణలోకి చూసుకునైనా, 50,000 మంది కార్మిక కుటుంబాలను చూసైనా, ప్రభుత్వము హైకోర్టు భాషలో చెప్పాలంటే ప్రభుత్వం ఔదార్యం చెప్పాలి. ఎప్పుడు కూడా అధికారం ఉన్నవాళ్ళు మరింత ఔదార్యంగా ఉండాలి. కేసీఆర్ గారు అనేకసార్లు చెప్పారు కదా, మాకు అధికారం అనుకోని పెంచింది అని. అధికారం అనుకోని పెంచినప్పుడు ఇప్పుడు భేషజాలకు పోయే అంశం కాదు. ఇప్పటికైనా సమ్మె విరమణ కార్మిక సంఘాలు అంగీకరించాయి కనుక ప్రభుత్వము ఉద్యోగులను ఆహ్వానించి
మీరు సమ్మె విరమించరండి, సమస్యల మీద చర్చించుకుందాం, పరిష్కరించుకుందాం అనేటువంటి వైఖరి ప్రభుత్వం తీసుకోవాలి, ఆర్టీసీ యాజమాన్యం తీసుకోవాలి. కానీ ఇందులో విండిక్టివ్గా పోయి కక్ష సాధింపు పోయి సమ్మెకు నాయకత్వం వహించిన వారిని మేము అంతు చూస్తామనో, లేదా కార్మికులకు షరతులు పెట్టి మీరు యూనియన్లు పెట్టుకోమని, ఇక యూనియన్లకు దూరం ఉంటామని సంతకాలు చేయాలంటే రాజ్యాంగం ఒప్పుకోదు. రైట్ టు ఫార్మ్ అండ్ అసోసియేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 19 చూడండి, ఆర్టికల్ 19కు భిన్నంగా భారత రాజ్యాంగాన్ని నేను ఉల్లంఘిస్తానని ఏ ఆర్టీసీ కార్మికుడు సంతకం చేస్తారు? చేయాలని ప్రభుత్వం ఎలా అడుగుతుంది? ఇప్పుడు ఉదాహరణకు నాగేశ్వర్ అనేవాడు ఒక ఇస్మాన్ సిట్లో చేరాలంటే నీవు నీ భావ ప్రజ్ఞా స్వేచ్ఛ వదులుకుంటాను అని చెప్పి సంతకం చేయి అని అనొచ్చా యూనివర్సిటీ? సో అనడానికి వీలు లేదు కదా. ఇప్పుడు ఉదాహరణకు మీరు టీవీ ఛానల్ ఉద్యోగానికి వస్తారు, ఈ ఉద్యోగంలో చేరాలంటే మీరు మీకున్నటువంటి ప్రాథమిక హక్కులు, ఓ మత స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కు ఉంది, మీకు ఒక రైట్ టు ఫార్మ్ అండ్ అసోసియేషన్, నేను మీ కాలనీలో అపార్ట్మెంట్లో ఒక అసోసియేషన్లో ఉంటానంటే ఉండకూడదు అని చెప్పి సంతకాలు అడగచ్చా? కంపెనీ అడగలేదు కదా. ప్రతి పౌరునికి ప్రాథమిక హక్కులు రాజ్యాంగం కల్పిస్తుంది, ముఖ్యమంత్రి కల్పించరు, ప్రభుత్వం కల్పించదు, ఎవరు కల్పించరు. అందువల్ల ఇలా మీరు యూనియన్లు పెట్టుకోవద్దు అని సంతకం చేయండి అంటే దట్స్ అన్కాన్స్టిట్యూషనల్. రాజ్యాంగ వ్యతిరేక డిమాండ్లను మీరు కార్మికులపై పెట్టరాదు. ఇక ఇక్కడికే కథ ముగియకూడదు. ఇకనైనా విలీనం అనే డిమాండ్ను కార్మికులు ఆల్రెడీ పక్కకు పెట్టారు కనుక ఆర్టీసీని బలోపేతం చేయడం ఎలా, ఆర్టీసీని పరిరక్షించడం ఎలా అనే అంశం పైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి, కేంద్రీకరించాలి. ఇంకా నేను పట్టింపులకు పోతానంటే ఇంకా ప్రజలు ఇబ్బంది పడతారు. ఐ డోంట్ థింక్ ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్టీసీ జేఏసీ నాయకుల మీద కూడా వ్యతిరేకత ఉందని ప్రభుత్వం భావించవచ్చు, కానీ వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు కాదు, వాళ్ళకి వచ్చే కొంపలే మునిగేది లేదు. ఇప్పుడు అశ్వత్థామరెడ్డి పైనో లేకుంటే రాజిరెడ్డి పైనో ప్రజల్లో అసంతృప్తి పెరిగి వ్యతిరేకత పెరిగింది అనుకుందాం, ఏం జరుగుతుంది? వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి? కార్మికుల అసంతృప్తి పెరిగితే పోనీ యూనియన్ నాయకుల పదవులన్న పోతాయి, ప్రజల అసంతృప్తి పెందితే రాజిరెడ్డి కానీ అశ్వత్థామరెడ్డికి ఏమవుతుందండి? వాళ్ళకి ఏం సంబంధం అండి? ప్రజల అసంతృప్తి పెరిగితే కేసీఆర్కు నష్టం, వాళ్ళకేం నష్టం కాదు కదా. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం దీనికో పరిసమాప్తి పలకాలి, ఎలాంటి షరతులు లేకుండా కార్మికులు ఉద్యోగుల్లో తీసుకోవాలి, సమ్మెకు పూర్వస్థితిని కల్పించాలి, ఆర్టీసీ పరిరక్షణ పైన ప్రభుత్వం ఆలోచించాలి, ఆర్టీసీని బలోపేతం చేయడం పైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి.